అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ ఎస్, ఈ రోజు నేను ఒక అద్భుతమైన మూవీ టీమ్ తో ఉన్నాను. బీటూపీ స్టూడియోస్ అనే బ్యానర్ పై అఖిలేష్ కలారు ప్రొడ్యూసర్ గా, విఎస్ ముఖేష్ గారు ఫస్ట్ టైం డెబ్యూతో మన ముందు డైరెక్టర్ గా రాబోతున్నారు. అంతేకాదు పార్వతీ సిమ్ అండ్ ప్రణికాన్విక అని ఇద్దరు నటీ నటులుగా మన ముందుకు రాబోతున్నారు. ఇంకా సినిమాలో చాలా మంది ఉన్నారు, క్యాస్ట్ అండ్ క్రూ, హర్షవర్ధన్ గారు, ముక్కు, అవినాష్. సో ఈ రోజు సినిమా టీమ్ తో మనం కాసేపు మార్కెట్ లోని ముచ్చట్లు ఎలా ఉంటాయా అనేది చూసే టైం వచ్చేసింది. మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా టీజర్ ట్రైలర్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు. చూడకపోయి ఉంటే కనుక అర్జున్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. అండ్ ముఖ్యంగా ఈ రోజు మనం మీ మూవీ టీమ్ అందరితో కూడా మాట్లాడేద్దాం. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా పార్వతీ సింగ్ గారికి నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగున్నాను. అఫ్ కోర్స్ మన పరిచయం ఇప్పుడే ఐ లవ్ యూ వరకు వచ్చింది. సో ఎస్, వెరీ హ్యాపీ టు సీ యూ. చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు మీరు. ఎవరు రావట్లేదు, గ్యాప్ చేయడం. నా గ్యాప్ వచ్చింది అంటే కేరింద తర్వాత అంతలాగా ఏ మూవీ ఆడలేదు. సో నేను కొన్ని అనుకునే మూవీస్ అంటే కొన్ని డబ్బుల కోసం చేసా, అవి ఎలాగో ఆడవు. కొన్ని బాగా ఆడతాయి అనుకుని చేసా, అవి ఆడలేదు. సో కొంచెం డ్రైగా నడుస్తుంది సిచ్యుయేషన్. పర్వాలేదు, బట్ స్టిల్ మార్కెట్ మహాలక్ష్మి. ఈ మూవీ మీద కొంచెం హోప్ ఉంది, హోప్స్ మాకు కూడా ఉన్నాయి చాలా గట్టిగా, అందుకే మిమ్మల్ని పిలిచాం. అంటే కేరింత సినిమాకి, సినిమా చూసిన తర్వాత చాలా దగ్గర అయ్యారు కాబట్టి మీరు, అంటే మిమ్మల్ని చూస్తుంటే లీడ్ అయినప్పటికీ కూడా బాయ్ నెక్స్ట్ డోర్, ఇంట్లో ఉన్న మనిషే అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ పక్కనే మీ హీరోయిన్ మహాలక్ష్మి ఉన్నారు. మార్కెట్ మహాలక్ష్మి నమస్కారం అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్. ప్రణికాన్విక, సచ్ ఎ లాంగ్ నేమ్. యా, అంటే న్యూమరాలజీ చేయించుకున్నాను, స్క్రీన్ నేమ్ ఇస్ మై. మహాలక్ష్మి అనే పేరు సినిమాల్లో ఇస్ అ వెరీ పాపులర్ నేమ్. ఈవెన్ ఐ లైక్ ద నేమ్ ఆల్సో. యా, టబు గారి దగ్గర నుంచి. యా, అంటే ఇట్ హాస్ అ లాట్ ఆఫ్ పవర్ మహాలక్ష్మి అనేది. అంటూ మార్కెట్ మహాలక్ష్మి టీజర్ చూసిన తర్వాత మజాకులాడితే మంచిగా ఉండదు. ఇంతకీ మీరు తెలంగాణ అమ్మాయినా? బికాస్ ఐ యామ్ హైదరాబాద్. యా యా, హైదరాబాద్ డైలెక్ట్ ఉంది సినిమా, హైదరాబాద్ born and bought మొత్తం. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మార్కెట్ మహాలక్ష్మిగా మిమ్మల్ని మీరు తీసుకుంటుండడం మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఐ యామ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ క్యారెక్టర్. లైక్ నేను ఒక డెబ్యూటెంట్ గా టైటిల్ రోల్ చేయడం అనేది ఐ ఫెల్ సో బ్లెస్డ్. ఇంతకీ ఇంతకు ముందు మీరు ఏదైనా చేశారా సినిమాలు? లేదు, చేయలేదు. ఆబ్వియస్లీ కొత్తగానే ఉంది. యా, కొంచెం లైవ్ లొకేషన్ లో కదా, ఇంకా ఆ వైబ్ ఎక్కువ ఉండింది అనమాట. విన్నాను చాలా లైవ్ లొకేషన్ లో చేశారు. లైవ్ లొకేషన్ డైరెక్టర్ గారు విఎస్ ముఖేష్ గారికి కూడా వెల్కమ్, హాయ్ వెల్కమ్. ఈ ఇంటర్వ్యూకి రాను, నేను మాట్లాడను, నాకు సిగ్గు ఎక్కువ అని అన్నారు. బట్ నేను అవినాష్ దగ్గర ఉండి ఫోర్స్ చేసి మరి కూర్చోబెట్టా. చెప్పండి మీరు. అంటే నాకు 10,000 ఇచ్చాడు ఆయన. 10,000 ఇచ్చి మీరు శ్రీముఖి గారికి ఐ లవ్ యూ, అదే మీరు చాలా బాగున్నారు అని చెప్తే 10,000 ఇస్తా అన్నాడు. 5,000 నాకు గూగుల్ పే కూడా చేశాడు అన్నాడు. అంటే నేను అందంగా లేనని డబ్బులు ఇచ్చి చెప్పాను. లేదు, అంటే ఫస్ట్ నాకు చెప్పమన్నాడు. ఏ, నేను చెప్పను, బాగోదబ్బా అని అన్నా. అంటే లేదు బ్రో, లేదు బ్రో అని అంటే డబ్బులు ఇస్తాను. ఇంతకీ మీ ఫీలింగ్ ఏంటి, ఉంటానా లేదా? చాలా అందంగా ఉంటారండి. సో విఎస్ ముఖేష్ గారు ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు అండ్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ చేయబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫ్రెష్ గా కొత్త యాక్టర్స్, అంటే పార్వతీ సింగ్ అండ్ ప్రణికాన్విక వీళ్ళున్న కొత్త యాక్టర్స్ చాలా మంది ఉన్నట్టు అనిపిస్తున్నా కూడా. మాకు ఏంటో ఈ సినిమాకు కమర్షియల్లీ హిట్ అయ్యే సబ్జెక్ట్ ఏమో, ఈ ఓటీటీ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరయ్యే సబ్జెక్ట్ ఏమో లాగా అని అనిపిస్తుంది. సో ఎలా అనిపించింది లైవ్ లొకేషన్స్ లో షూట్ చేయడం? కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత, షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ అనే బాధ్యత ఎలా ఉంది? ఆ ప్రెజర్ ఉందా ఏంటి? అంటే ఇష్టపడి చేసాం కదండి, ప్రెజర్స్ ఉంటాయి బట్ చాలా ఇష్టంగా చేసుకున్నాం. సో అదంతా మాకు, మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం అంతే. సో ఆ 2,000 మంది క్రౌడ్ ఉంటారు పర్ డే, 1,500 నుంచి ఒక 2,000 పీపుల్ ఉంటారు అనమాట. ఓకే, సో చాలా ప్రెజర్ ఉంటది బట్ మేము అందరూ అనుకోని దిగాం. సో అందరూ కొద్దిగా సహకరిస్తూ వాళ్ళ మధ్యలో ఇష్టంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎలా అసలు, అంటే కాస్టింగ్ వీళ్ళిద్దరినే అని మీరు ఎలా ఆడిషన్ చేశారా? కథకి వీళ్ళు సెట్ అవుతారని అనిపించిందా, లేకపోతే ఎలా జరిగిందా కాస్టింగ్ ప్రాసెస్? యాక్చువల్లీ పారు బ్రో నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం అనమాట. పారు బ్రో, సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఏదన్నా ఒకటి చేద్దాము, ఫ్రెష్ కంటెంట్ తేలదాము. అండ్ అంటే తనని బిఫోర్ శ్రీకాకుళం స్లాంగ్ తో ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మళ్ళీ దాంతో రావద్దు, ఇంకేదన్నా బెటర్ గా వెళ్దాము, ఒక యూనిక్ పాయింట్ వెళ్దాము అలా అని చెప్పి మనం ఏదో ఫ్రెష్ గా తీసేస్తాం
ఆ ఫీలింగ్ అయితే వద్దు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం లోనే కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక యూనిక్ పాయింట్ వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం. అదే ఆ యూనిక్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది అని నేను విన్నాను. సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఆ యూనిక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఇలా ఉంది మాకు, బట్ విల్ వెయిట్ డెఫినెట్లీ. మేము అసలు ఎక్కడ కూడా రివీల్ చేయట్లేదు. అంటే ఇప్పుడు అందరికి, ఆడియన్స్ అందరికి ఏం పోర్ట్రే చేస్తాం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లోకి ఒక ఐటీ ఎంప్లాయీ వెళ్ళి, సో వాళ్ళ ఫాదర్ కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు హీరో ఫాదర్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్, ఆ అమ్మాయి అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, ఆ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ అయ్యేది. సో ఇండిపెండెంట్ ఉమెన్ గా బతుకుతుంటుంది. సో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ కొన్నిటిని అగ్రీ చేస్తారు, కొన్నిటిని అగ్రీ చేయరు. సో మనోడు అడ్జస్ట్ అయ్యాడా అడ్జస్ట్ అవ్వట్లేదా, ఈ ప్రాసెస్ నే నేను పోర్ట్రే చేస్తున్నాను. బట్ సెకండ్ హాఫ్ లో ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన పాయింట్ అయితే ఒకటి ఉంది. నేను మేము అందరం అనుకున్నాం యాక్చువల్లీ అలానే పబ్లిసిటీ చేయాలి అని అనుకుని, యాక్చువల్లీ అన్నారు అలా చేస్తే అయిపోతాం గానీ, బట్ మనం అంత పోర్ట్రే చేసేసి దాన్ని మనం క్యాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సినిమా ఆడిటోరియం వరకు మనం థియేటర్ వరకు తీసుకురాగలిగేదాకా ఈ కంటెంట్, ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది. సో దీన్ని పుష్ చేద్దాం. నచ్చిన వాళ్ళు వస్తారు కదా, వచ్చాక ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, వాళ్ళు సర్ప్రైజ్ అయితేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సర్ప్రైజ్. చూసారా సిగ్గు సిగ్గు ఎందుకో మాట్లాడేసాడు. అదే కదా, నేనేమో 5 ఇయర్స్ నుంచి పరిచయం అని అన్నారు కాబట్టి పార్వతీశం గారు ఎప్పుడు ముఖం అదోలా పెట్టుకొని ఉంటారు, అంటే ఎప్పుడు మూడీగా ఉంటారు తెలీదు. అంటే ఏమైంది, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే చాలా వెరీ రేర్ గా మిమ్మల్ని స్మైల్ చేయడం చూస్తాం ఇంటర్వ్యూ లో. స్మైల్ చేస్తున్నారు, అదర్వైజ్ అలా ఉంటారు. మరి ఫ్రెండ్స్ ఏమో అందుకే అలా అయిపోయారని అనుకున్నాను, బట్ పర్వాలేదు. అండ్ ఈ సినిమాలో సెకండ్ హీరోగా అంటే ఇక్కడ పోస్టర్ పక్కన పార్వతీశం ప్రణికానిక ఓకే హీరో అంటే అవినాష్ హీరోగా చేస్తున్నాడు కదా, అది మేము క్యాష్ చేసుకుందామని సెకండ్ హీరోగా చేస్తున్న అవినాష్ గారికి అందుకే వందనాలు వరకు వచ్చారు. ఎలా ఉన్నారు? బాగున్నారు. అవినాష్ వెరీ హ్యాపీ బికాజ్ అవినాష్ కూడా ఏమంటారు షోస్ చేస్తూ, అంటే ఆయన జర్నీ మన అందరికీ తెలుసు, జబర్దస్త్ నుంచి షోస్ చేస్తూ అండ్ సినిమాలు చాలా ఇంట్రెస్ట్ ప్యాషన్ గా ఏదైనా సినిమాలు ఎంచుకున్నా కూడా మంచి కథ ఉంటే స్కోప్ ఉంటేనే ఎంచుకుంటావు. మరి మార్కెట్ మహాలక్ష్మి సినిమా అసలు నీ వరకు ఎలా వచ్చింది? మా వరకు ఎలా వచ్చింది అంటే లేదు, ఒకసారి నాకు ప్రణికానిక ఒకసారి ఫోన్ చేసి క్లాస్ ఫ్రెండ్స్ ఒక కథ ఉంది. నీకు ఎప్పుడు హీరోయిన్ల తోటి కనెక్షన్ ఉంటాయి? డైరెక్టర్ గారు ఫోన్ చేశారనో లేదో పార్వతీశం ఫోన్ లేదు, తర్వాత డైరెక్టర్ గారు కాల్ చేసి నాకు ఫస్ట్ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ హీరోయిన్ గారు పరిచయం ద్వారా అలా డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు. ఆఫీస్ పిలవడం తర్వాత కథ చెప్పడం బాగుంది అని చెప్పేసి, నైస్ కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది పాయింట్ అని చెప్పేసి, అది సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దాని గురించి అది ఒక యూనిక్ పాయింట్ తో నాకు బాగా నచ్చింది అని చెప్పాను. అది క్యారెక్టర్ కూడా చేయాలంటే హీరోని చేయట్లే భయ్య, ఇప్పుడు అంటే హీరో క్యారెక్టర్ కాదు భయ్య, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నాక. సెకండ్ హాఫ్ రివీల్ చేయకు. సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ ట్విస్ట్, ఇంకో ట్విస్ట్ మీ డైరెక్టర్ కూడా తెలియదు యాక్చువల్లీ. వీడు హీరో అన్నారు అదే ట్విస్ట్ అన్నారు అనుకోండి. అది కాదు, కాదు సినిమా చూస్తే అర్థమవుతుంది కదా. నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ముఖేష్ గారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే, సో ఎస్ మహాలక్ష్మితో మాట్లాడదాం. మహాలక్ష్మి, సో ఈ సినిమా షూటింగ్ పర్టికులర్ గా ఆల్మోస్ట్ 2000 పీపుల్ ఉంటారు. నిజంగానే ఒక మార్కెట్ లో లైవ్ లొకేషన్ లో లైవ్ గా అందరూ అమ్ముతున్నప్పుడు అదంతా జరిగింది. అండ్ అలాంటి అట్మాస్ఫియర్ ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ లో నిజంగానే మార్కెట్ కి వెళ్ళారా కూరగాయలు? అంటే వెళ్ళాను, మార్కెట్ కి వెళ్తాను చిన్నప్పుడు, ఎప్పుడైనా మమ్మీ వాళ్ళతో వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు మమ్మీ పిలిచినా వెళ్ళాం ఆబ్వియస్లీ. మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ షూట్ చేసినప్పుడు ఎలా ఉండింది? వర్ యు నర్వస్ బికాజ్ యాక్టర్ కి కెమెరా ఫేస్ చేయడమే కరెక్ట్ గా ఉందో లేదో అని భయం ఉంటుంది, దట్ టు మెనీ పీపుల్ వాచింగ్ యు అనేసరికి ఒక షెల్ లోకి వెళ్ళిపోతాము. బేసికలీ కెమెరా ఎక్కడ ఉందో తెలియలేదు నాకు. సో అక్కడ తెలియలేదు, అక్కడ ఎక్కడుంది ఏంటంటే అంత హడావిడిలో
అంత జనాల మధ్యలో కెమెరా ఎక్కడ పెడుతున్నారు, అసలు ఎక్కడ నుంచి షూట్ అవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు, కెమెరా ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, సీట్ చెప్ప చేసుకుంటూ వెళ్ళిపోదామని. సో కెమెరా మేబీ నేనంత నోటీస్ చేయకపోవడం వల్ల ఆ కాన్షియస్నెస్ లేదు. ఇంకా డైరెక్టర్ గారు చెప్పాలి నేను ఎట్లా చేసిన అనేది. సినిమాలో చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు యాక్చువల్గా, 2000 మంది మా జూనియర్ ఆర్టిస్ట్. నేను ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు నిజంగా కెమెరా ఎక్కడ తెలియదు, యాక్షన్ చెప్పి యాక్షన్ అనిపించింది. నిజంగా రెడీ అని చెప్పేసి ఇలా పరిగెడుతున్నా, పైన వచ్చి అవినాష్ భయ్యా అన్నాడు. వెళ్తున్నప్పుడు అవినాష్ భయ్య అంటే షూటింగ్ అవుతుంది కదా, కట్ కట్. అది కొన్ని ఫేస్ చేసాం, బట్ కష్టమైన ఇష్టంతో బాగా చేసాం. ఈ మార్కెట్ లో షూట్ చేసి చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు అన్ని కూరగాయలు వాసన వచ్చేయండి. కూరగాయల షాప్ లో పనిచేసినట్టు. అసలు ఫస్ట్ మార్కెట్ లో కూర్చున్నప్పుడు తుమ్ములు ఎక్కువ, అండ్ యా షార్ట్ నాకు క్లోజ్ పెట్టినారు, నేను వస్తుంది కంట్రోల్ చేసుకుంటా కలర్ నుంచి వాటర్ వస్తుంది. వెరీ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ముఖేష్ గారు, అండ్ అఫ్ కోర్స్ పార్వతీశన్ గారు ఇస్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. కాబట్టి అడుగుతున్నాను మీకు, ఆల్రెడీ ఒక కేరింత ద్వారా మీరు అందరికి తెలిసిన మనిషి, మీకు డెఫినెట్లీ చాలా ఇబ్బంది అయ్యే ఉంటుంది మార్కెట్ లో కనిపించడం. దానికంటే ఇబ్బంది ఏంటంటే నేను ఇప్పటి వరకు చేసిన కామెడీ క్యారెక్టర్స్, ఈయన నాకు వచ్చిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక టక్ వేసుకుని. అవును, నేను కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నా, కానీ వర్క్ ఫ్రమ్ మార్కెట్ అనేది మార్కెట్ మహాలక్ష్మిలోనే విన్నాను. ఏంటిది వర్క్ ఫ్రమ్ మార్కెట్? మీరెందుకు ఆఫీస్ వదిలేసి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు? అంటే వీడు ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని, వాళ్ళ ఫాదర్ చాలా మంది సంబంధాలు చూస్తారు, ఏది నచ్చదు. సో వీడికి చిన్నప్పటి నుండి ఒక ఇది ఉంటుంది అనమాట. జనరల్ గా మన మిడిల్ క్లాస్ లో ఏముంటది అంటే కష్టపడి చదవాలి, కష్టపడి పనిచేయాలి, కష్టపడి సంపాదించాలి, అన్ని కష్టం కష్టం అంటే వీడికి ఒక థాట్ ఉంటుంది, అన్ని కష్టపడితే హ్యాపీగా ఎప్పుడు ఉంటాం. వీళ్ళగే సేమ్ గా సపోర్ చేస్తే ఒక అమ్మాయి ఉన్నది అనుకోండి, వీడితో ఒక ఇండిపెండెంట్ గా ఎమోషనల్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉంటే కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది అని, ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్టాండ్ తీసుకుంటది అనేసి. అలాంటి అమ్మాయిని చూస్ చేసుకోవాలనుకుంటాడు అనమాట వీడు.